సొంత దేశంలో నెలకొన్న కల్లోలిత పరిస్థితుల కారణంగా ధనిక దేశాల్లోకి సముద్ర మార్గాల్లో అక్రమంగా చొరబడేందుకు వలసదారులు చేస్తున్న ప్రయత్నాలు వారి ప్రాణానికే ముప్పు తెస్తున్నాయి. సముద్ర మార్గంలో బోట్లలో సామర్థ్యానికి మించి ప్రయాణిస్తూ మరణాలను కొని తెచ్చుకుంటున్నారు. 2014 నుంచి 2024 మధ్య 63,000 మందికి పైగా వలసదారులు మృతి చెందారని అంతర్జాతీయ వలసదారుల సంస్థ తన నివేదికలో తెలిపింది. అందులో 28,000 మంది ఒక్క మధ్యధరా సముద్రంలో ప్రమాదకరంగా ప్రయాణిస్తూ మరణించారని పేర్కొంది. దశాబ్దం క్రితం ఇటలీ తీర ప్రాంతానికి సమీపంలో మధ్యధరా సముద్రంలో రెండు బోట్లు మునిగిపోవడంతో 600 మంది వలసదారులు మృతి చెందారు. ఇది ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అప్పటి నుంచి వలసదారుల సంఖ్యను నమోదు చేసేందుకు ఐరాస ఒక ఏజెన్సీని నెలకొల్పింది. గత 10 ఏళ్లలో 63,000 మందికి పైగా వలసదారులు సముద్ర మార్గంలో ప్రయాణిస్తూ మృతి చెందారని అంతర్జాతీయ వలసదారుల సంస్థ తెలిపింది. మరణాల సంఖ్య సమస్య తీవ్రతను తెలియజేస్తోందని ఆ సంస్థ అధికార ప్రతినిధి జార్జ్ గలిండో తెలిపారు. మెరుగైన జీవితం కోసం అన్వేషిస్తూ వలసదారులు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. సమాచార సేకరణలో ఇబ్బందులు ఉండడంతో మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని నివేదిక పేర్కొంది. వలసదారుల మరణాల్ని ప్రాధాన్యతమైన అంశంగా ప్రపంచ దేశాలు పరిగణించకపోవడం ఇందుకు కారణమని తెలిపింది. యుద్ధంలో సంభవించిన మరణాలతో పోలిస్తే వలసదారుల మరణాల సంఖ్య పెరిగిపోతుండడం విపత్తుకు దారితీస్తోందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రతి 3 మృతదేహాల్లో ఒకటి అంతర్యుద్ధం కారణంగా దేశం విడిచి వెళ్లిన వారిదేనని అంతర్జాతీయ వలసదారుల సంస్థ అధికార ప్రతినిధి జార్జ్ గలిండో వెల్లడించారు. దాదాపు 60% మరణాలు బోటు మునిగిపోవడం వల్లే సంభవించాయని తెలిపారు. మధ్యధరా సముద్రం వలసదారుల అతిపెద్ద శ్మశాన వాటికగా ఉందని నివేదిక పేర్కొంది. గత దశాబ్ద కాలంలో ఈ సముద్రంలో 28,000 మంది వలసదారులు మరణించారని తెలిపింది. అమెరికా, మెక్సికో సరిహద్దు, గల్ఫ్ ఆఫ్ ఏడెన్, బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో కూడా వలసదారుల మరణాలు చోటు చేసుకున్నాయని వివరించింది. రోహింగ్యాలు కూడా బోట్లలో సామర్థ్యానికి మించి ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారని పేర్కొంది. అంతర్జాతీయ చట్టాలు, మానవత్వాన్ని అనుసరించి సముద్ర మార్గంలో ప్రయాణించే వలసదారులకు సహాయాన్ని అందించాలని నివేదిక పేర్కొంది.